हेलो फ्रेंड्स, वेलकम बैक टू द चैनल। इप्पुडु मीरु चूस्तुन्नारु चाला मंची टिप्स अंडी इवि। एंदुकंटे मनकि इप्पुडु इदि इलांटि डिजाइन्स कटिंग चेयालि अंटे फस्ट इला ओक पीस तीसुकोनि मीरु एलागो कटिंग चेसि मल्ली मनं ओरिजिनल पीस मीद कटिंग चेसुकोवाल्सि वस्तदन्नमाट। एंदुकंटे इप्पुडु ना दग्गर इप्पुडु बुटीक् वेल्लेदानिकि अंटे कीस् लेदन्नमाट, ఇంకా ఇది వచ్చేసి చాలా అర్జెంట్ ఉంది కాబట్టి నేను ఈ వేస్ట్ పీస్ తీసుకొని ఆల్రెడీ దీని మీద ఇలా కటింగ్ చేసి పెట్టేసుకుంటున్నాను చూడండి। ఇప్పుడు ఇలా ఈ మార్కింగ్ చేసి కటింగ్ చేసి ఇది రెడీ పెట్టినాను అన్నమాట। ఇలా కటింగ్ చేసి పెట్టుకుంటే ఒకవేళ డిజైన్ ఉంటే మన దగ్గర చాలు, డిజైన్ మెజర్మెంట్ ఉంటే చాలు మనకి, ఇలా కటింగ్ చేసి ఎప్పుడైనా అర్జెంట్ ఉన్నప్పుడు కావాలి అంటే ఇది ఇలా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట। ఇదిగోండి, ఇది వచ్చేసి హై నెక్, దీని డిజైన్స్ వేస్తాను చూడండి। ఒక్క దాంట్లోనే టూ మోడల్స్ ఉన్నాయన్నమాట, ఇది ఒక మోడల్ ఉంది ఫ్రంట్ది, ఇది ఒక మోడల్ ఉందన్నమాట ఫ్రంట్ది, ఇలా స్ట్రెయిట్గా వచ్చేది, ఇంకా ఇలా పాట్ నెక్ టైప్ టూ మోడల్స్ ఈ ఒక్క దాంట్లోనే నేను ఆల్రెడీ మార్కింగ్ వేసి దీనికి ఈ ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసి పెట్టినాను। బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది షోల్డర్ ఎక్కువ ఉంటుంది కదా, ఆ పీస్ అన్నమాట ఇది। ఇలా మీరు కూడా ఒకవేళ ఇంకా మీరు ఫ్యాబ్రిక్ కొనలేదు, డిజైన్ ఏది రెడీ చేయాలి, డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారంటే ఇలా కటింగ్ చేసి పెట్టుకోవచ్చు అండి। ఇలా కటింగ్ చేసి పెట్టేసుకుంటే మనం ఫ్యాబ్రిక్ తీసుకోగానే ఒక ఇది వచ్చేసి మనకి ఒక 10 to 15 మినిట్స్లో మనకి మొత్తం బ్లౌజ్ కటింగ్ అయిపోతుంది అన్నమాట ఇది। దీంట్లో లాంగ్ ఫ్రాక్ ఒకటి ఇంకా బ్లౌజ్ ఒకటి నేను రెడీ చేస్తున్నాను అన్నమాట, దానికోసం ఈ ఇది రెడీ చేసుకున్నాను ఈ కటింగ్ చేసి। ఇలా మీరు కూడా చేసుకోవచ్చు అన్నమాట ఫ్రెండ్స్। ఇలాంటి టిప్స్ మీరు రెగ్యులర్గా చూస్తూ ఉండాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఇలాంటి వీడియోస్ యూజ్ అవుతాయంటే ప్లీజ్ షేర్ కూడా చేయండి। ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, మళ్ళీ కలుద్దామండి ఇలాంటి ఒక మంచి వీడియోతో, బాయ్ బాయ్।